రవి హస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వతంత్ర పోరాట యోధుడు జాతిపిత మహాత్మా గాంధీ అని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండుతోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్ముని చిత్రపటానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మాట్లాడుతూ, గాంధీజీ పోరాటాల వల్లనే భారతీయులంతా ప్రజాస్వామ్య దేశంలో జీవనం సాగిస్తున్నారన్నారు. అహింస, సత్యం అనే ఆయుధాలతోనే భారతావనికి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలిపారు. గాంధీ స్ఫూర్తితోనే గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయం వ్యవస్థలను రూపొందించి ప్రజల ముంగిటకు ప్రభుత్వ పాలన చేరవేసే విధంగా పనిచేస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక, సామాజిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అని ప్రపంచానికి సహాయాన్ని రాకపోతే సత్యాగ్రహాన్ని పరిచయం చేసిన ఆ వ్యక్తి గాంధీ గారు. అలాగే ఆయన పాటించింది సత్యం, అంటే అబద్ధాలు ఆడకుండా సత్యాన్ని మాట్లాడగల అహింస, కాబట్టి అహింస పాటించాలి. అందుకని ఆయన గొప్ప వ్యక్తి అయ్యారు. ఆయన కోరుకున్నది గ్రామ స్వరాజ్యం. ఆ దిశగానే మన రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. గ్రామాలు పరిపుష్టితంగా ఉండాలి కాబట్టి ప్రజలందరికీ ప్రభుత్వం ప్రజలు ఇంటి ఉండాలనే ఆదర్శంగా తీసుకుని గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గ్రామాలని బలోపేతం చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసి ప్రతి 50 ఏళ్ళకి వాలంటీర్లు పెట్టి ప్రతి గ్రామంలోనూ ఒక సెక్రటరేట్ పెట్టి 540 పైగా సేవల్ని ప్రజల ముందుకే తీసుకొచ్చాడు. ఆయన ఇంతకుముందు ప్రతి చిన్నదానికి మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు రావాల్సిన పరిస్థితి నుంచి అన్నింటి దగ్గరే మనం చేసుకోవచ్చు. అన్ని పనులు ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు, సంక్షేమానికి సంబంధించిన పనులు మనం చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు ఆయన. అప్లికేషన్స్ కానీ ఏవైనా కానీ వాలంటీర్ల ద్వారా పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే ప్రజల ముంగిటుంది. గ్రామాలని పరిపుష్టి చేయాలి. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు. నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. గాంధీ గారు చెప్పిన మాటలు తీసుకునే జగన్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థను కానీ